हाय नमस्ते वेलकम बैक ఈరోజైతే కనుక కొన్ని కలెక్షన్స్ శారీస్తో పాటుగా రీసెంట్గా నేను పర్చేజ్ చేసి తెప్పించినటువంటి కొన్ని లేటెస్ట్ మోడల్ బ్లౌజెస్తో అయితే కనుక మన వీడియో అనేది ఉండబోతుంది. ఖచ్చితంగా వీటన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయండి. సో నేను ఈరోజు వేసుకున్నటువంటి ఈ మల్ కాటన్ శారీ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక గుర్తుపట్టే ఉంటారు. రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చాం గుర్తుందా, అన్నీ కూడా లినిన్ కాటన్స్ అండ్ మల్ కాటన్ పైన అయితే కనుక ఆ ఫుల్ వీడియో కూడా చాలా వైరల్ అయిందండి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఐ థింక్ 500 బిలో కేటగిరీలో అయితే కనుక ఒక 7-8 నేను కట్టుకున్న లెనిన్తో కలిపితే కనుక ఇచ్చినటువంటి వీడియో అది. అండ్ తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. దానిలో అయితే కనుక అన్ని కలెక్షన్స్ రీసెంట్గా వచ్చినవి అండర్ 500 బిలో ఉన్నటువంటి శారీస్ అయితే కనుక ఇచ్చానండి. అండ్ ఈరోజు నేను వేసుకున్న శారీ ఈ కలెక్షన్స్తో పాటుగా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఇవి కూడా ఫ్రమ్ మీషో. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే. వితౌట్ ఇయర్ రింగ్ అండ్ కట్టు తీగతో అయితే కనుక మనకి సింపుల్గా వచ్చేటువంటి ఈ షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంటుంది. సో అయితే కనుక స్టార్ట్ చేద్దాం మనం ఈరోజు. అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్సే ఉన్నాయండి. మన ఫస్ట్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లాగ వీ నెక్ విత్ బటన్స్తో అయితే కనుక వచ్చింది మనకి. ఇది కంప్లీట్గా కాటన్ మెటీరియల్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ అయితే కనుక కంప్లీట్గా మనకి ఈ విధంగా హై ఉంటుంది. విత్ కప్స్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ ఇలా వస్తుంది. అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టినప్పుడు, నేను ట్రెండింగ్ కదా ఇప్పుడు ఇలాంటి దాని మీద బటర్ఫ్లైస్ లాంటి వర్క్ అనేది, బట్ నేను అది ఆర్డర్ పెడితే నాకు డెలివరీ ఇది అయిందనమాట. సో నేను ఆ లింకే పెట్టాను, మీరు చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు అది నచ్చినా మీతో వచ్చినా ఏదైనా ఓకే. ఇంకా సైజెస్ అయితే కనుక దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. షార్ట్ లెంత్ బుట్టా స్లీవ్స్ పని అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాటన్ బ్లౌజ్ అయితే కనుక ఒకటి మీషోలో కొత్తగా వచ్చిందండి. ఇది కూడా మనకైతే కనుక లోపల లైనింగ్ ఉంది, క్రేప్ లైనింగ్ ఉంది. అండ్ ఇది ఖర్చుతో అయితే కనుక వచ్చిందండి. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేనేమో 34 మళ్ళీ మనకైతే కనుక సైడ్లో ఖర్చు వచ్చేలాగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సైజెస్ చూడండి, స్టాక్ను బట్టి అయితే కనుక తీసుకోండి. స్టాక్అవుట్ అవ్వక ముందటనే ఇది లోపల అయితే కనుక కప్పు లైనింగ్ దీనికి వచ్చినటువంటి ఎక్స్ట్రా ఖర్చు పార్ట్. ఏదైనా తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లలో వేసుకుని నేను చూపెడతాను ఈ బ్లౌజ్ కూడా ఎట్లా వస్తుందనేసి. ఇప్పుడైతే కనుక కాటన్ బ్లౌజ్ ఒకటి మీషోలో చాలా కొత్తగా వచ్చింది. సరే ఏదైనా శారీస్తో పాటు షేర్ చేసేద్దాం, మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతుందని చెప్పి నేను తెప్పించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈరోజు అన్ని కలెక్షన్స్తో పాటు నా శారీ డీటెయిల్స్తో పాటు ఇంకేమైనా ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నా కానీ ట్రస్టెడ్ వెండర్స్ నుంచి అయితే కనుక చూసి నేను అప్డేట్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, మీరైతే కనుక చెక్ చేసుకోండి. అండ్ మీషోలో అయితే కనుక ఇది కూడా చాలా బాగా అనిపించిందండి నాకైతే కనుక. క్వాలిటీ పరంగా మంచి పట్టు క్వాలిటీలో అయితే కనుక షైన్ అవుతుంది. ఇది మనకి హై క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్ పైన, ఇదంతా కూడా జరీ బూటీ వీవింగ్ అనమాట. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, దీనిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. పైపింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్తో బ్యాక్ కలర్ ఓపెన్ విత్ కప్స్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ కూడా లైక్ ఎట్లా కనపడుతుంది అంటే పట్టు బ్లౌజ్ లుక్ వచ్చిందండి. బడ్జెట్ రేంజ్ అనమాట. సో ఇది కూడా నేనైతే కనుక వేరే వీడియోలలో కూడా వేసుకుని చూపిస్తాను ఖచ్చితంగా, అంటే నాకు దీనికి రిలేట్ అవ్వాలి కదా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో వేసుకునే దానికి, ఆ పరంగా వేసి చూపిస్తానండి. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ లైనింగ్ కూడా వచ్చింది. కప్స్తో కూడా అయితే కనుక మనకి ఈ విధంగా ఉంది, కానీ దీనికి ఖర్చు పాటు ఎక్స్ట్రా లేదు. ఇది బరాబర్సే 34 సైజ్కి అయితే ఇచ్చారనమాట. ఇదే లాస్ట్ ఖర్చు అనేది, ఇది కప్ అండి. సో మీరు చూడండి, మీకు నచ్చిందనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. హై బోట్ నెక్ పైన అయితే కనుక వచ్చింది, జరీ వీవింగ్లో అయితే కనుక అన్ని కలర్స్లో ఇది చాలా కొత్తగా అయితే కనుక వచ్చిందండి. ఇలాంటివి పట్టు శారీస్ మీద కూడా ఈజీగా అయితే కనుక మనం సెట్ చేసుకోవచ్చు. ఎల్బో లెంత్ వరకు మనకి హ్యాండ్ వస్తుంది. నేను క్వాలిటీ కూడా క్లోజప్ లుక్లోనే చేస్తున్నాను, మీరైతే కనుక చెక్ చేసుకోవచ్చు దీని క్వాలిటీ అండ్ దీని క్వాలిటీ. మెయిన్గా ఇది కాటన్, ఇదేమో రా సిల్క్ మెటీరియల్లో బ్లౌజ్ అన్నమాట. ఇవి బ్లౌజెస్ కలెక్షన్ అండి. నెక్స్ట్ మరొక శారీ అండి. మీషోలో ఈ శారీ చాలా కొత్తగా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా చాలా ట్రెండింగ్ పట్టు శారీస్ చూపించినప్పుడు కూడా ఈ పర్టికులర్ శారీని డిస్క్రిప్షన్లో ఆర్ట్తో పాటుగానే లింక్ అయితే కనుక యాడ్ చేశాను. మేబీ చాలామంది కొనుక్కునే ఉంటారు. సో నేనైతే అనుకుంటున్నాను, ఇంకెవరు కొనుక్కున్నారో కొనుక్కోరో నాకు తెలియదు కదా అండి, కాబట్టి నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను కొనుక్కుని ఉండొచ్చు అని. సో నేను కూడా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశానండి. సో ఎలా ఉంటుందో ఒకసారి అయితే కనుక చూపిద్దాం మన ఫాలోవర్స్కి అనేసి. ఇది క్వాలిటీ కూడా లైక్ బాగుంది సాఫ్ట్గా అండ్ కలర్ కూడా చాలా కొత్తగా వచ్చిందండి.
అంటే ఎట్లా చెప్పొచ్చు అంటారండి, దీన్ని ఆనియన్ షేడ్ అనమాట. ఆనియన్ పొట్టు షేడ్ ఉంటుంది కదా, ఆనియన్ పింక్, ఆ షేడ్కి అయితే కనుక మంచి హెవీ పట్టు బార్డర్లో అయితే కనుక చాలా బ్రైట్గా వచ్చిందనమాట. సో మనకి నిజంగానే ఒరిజినల్ పట్టు శారీస్కి ఎంత షైన్ ఉంటుందో మనకి ఈ పట్టు బార్డర్ కూడా అంతే మంచి షైన్ ఉంది. అండ్ ఇది కూడా మనకైతే శారీలా బాగుంటుంది, గిఫ్టింగ్కి ఎవరికైనా ఇవ్వాలన్నా బాగుంటుంది, లెహెంగాస్కి బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, హైలీ రికమెండెడ్. చీర మాత్రం చాలా బాగుందండి, వేసుకుంటే చూపెడతాను వేసుకుంటే కూడా లుక్ ఎలా వచ్చిందనేసి. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కదా, నేను కూడా ఎలా ఉందని చూసి నేను మీకు చెప్తాను కంప్లీట్ దీని రివ్యూ. ఇదైతే కనుక మనకి పళ్ళు బార్డర్తో అయితే కనుక చక్కగా పేస్టల్ కలర్లోనే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్. ఇదైతే కనుక మనకి మొత్తం అంతా కూడా బార్డర్ అండి. దీనిలోనే ఇంక్లూడెడ్ అయి ఉన్నటువంటి ఒక సన్నని డిజైన్ ఉంది దీనిలో సెల్ఫ్లోనే మనకి చూసుకున్నట్లయితే. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను క్లోజప్ లుక్లో ఇచ్చి. సో ఇదంతా కూడా శారీ లెంత్ సాఫ్ట్గా ఉందండి. మీకు ఏంటంటే ఫ్రిల్స్ పెట్టుకునేదానికైనా కానీ చక్కగా మీకు మౌల్డ్ అవుతుంది శారీ అనేది. కలర్ కూడా కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. బ్లౌజ్ విడిగా ఇచ్చారు, నేను అది కూడా చూపెడతాను. ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఓవరాల్గా శారీని చూస్తున్నామండి. సో ఇది కంప్లీట్గా శారీ, అండ్ శారీ వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఎంత బాగుంది కదా. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. కొత్త కలర్ ట్రై చేయాలి కానీ బ్రైట్నెస్ లైక్ ఫేస్కి వచ్చే లుక్ తగ్గకూడదు అనుకుంటే మాత్రం పక్కా ఈ పర్టికులర్ డిజైన్ అయితే మీకు పక్కా సూట్ అవుతుందండి. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో. బార్డర్ బాగా రిచ్నెస్ తీసుకొచ్చింది యాక్చువల్గా. శారీలో కూడా ఒకలాంటి షైన్, ఒకలాంటి స్మూత్నెస్ తెలుస్తుందండి. చాలా కంఫర్ట్ అనేటువంటి ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇది కూడా. ఇది మనకైతే కనుక బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా లైక్ ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఏంటంటే వీవింగ్ డిజైనే ఇది, ఓన్లీ వీవింగ్ బార్డర్స్ మాత్రమే. సో ఇదైతే కనుక లేటెస్ట్గా మనకి మీషోలో వచ్చింది. మీరు తీసుకోవాలా వద్దా అని ఎవరైనా విష్లీస్లో వేసి పెట్టుకున్నా కానీ లేదు అంటే కనుక మన వీడియోలో డిస్క్రిప్షన్లో మేబీ చూసి తీసుకున్న ఇంతకుముందు వాళ్ళు కానీ తీసుకోవాలి వద్దని అప్పుడు ఆగిన వాళ్ళకి కానీ అయితే కనుక ఇది రివ్యూ అండి. 100% అయితే కనుక తీసుకోవచ్చు. అసలు బాగోకపోతే నేనే చూపెట్టానని కూడా మీ అందరికీ కూడా తెలుసు. అండ్ చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా మనం వీడియో ఇచ్చిన తర్వాత కూడా మేము తీసుకున్నాము బాగున్నాయని రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన కామెంట్స్లలో. సో ఇది కూడా చాలా బాగుందండి, తప్పకుండా తీసుకోవచ్చు మీరైతే. అండ్ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైనా చక్కగా ఉంటుంది, మంచి వర్క్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ పర్టికులర్గా బార్డర్ కాంబినేషన్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉందండి. మీరైతే కనుక చక్కగా కుచ్చుళ్ళది పెట్టుకుని సాఫ్ట్గా అయితే కనుక కొంచెం ప్రెస్ చేసుకుని కట్టుకున్నా కానీ చీర భలే అందంగా కనబడుతుంది. అయితే ఈ చీరకి ఏంటంటే మనకి ఇట్లాగా సపరేట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ ఏంటంటే జస్ట్ ఇది నార్మల్ బెనారస్ బ్లౌజ్ ఇచ్చారండి. బట్ తెలియదు ఎందుకు ఇలా ఇచ్చారు అనేసి నాకైతే కనుక. బట్ ఇది జస్ట్ కాంట్రాస్ట్ బేస్ మీద వేశారు. దీనికి ఇంకేదైనా బ్లౌజ్ ఇచ్చి ఉంటే మేబీ ఇంకా బాగుండేది. సో బ్లౌజ్ కోసం మనం ఇంత మంచి శారీని అయితే కనుక వదిలిపెట్టుకోలేం కాబట్టి, సో మీరైతే కనుక దాన్ని పక్కన పెట్టండి. దీనికి ఏదైనా మంచి మెరూన్ కలర్ అంటే లైక్ బార్డర్ కాన్సెప్ట్ మెరూనే కాబట్టి మంచి వర్క్ రిలేటెడ్లో ఏదైనా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ శారీకి అయితే మాత్రం ఈ బ్లౌజ్ నేను రికమెండ్ చేయను. ఇది ఎందుకంటే జస్ట్ నార్మల్ బెనారస్ 80 సెంటీమీటర్ ఇదండి. చీర మాత్రం సూపరో సూపర్. నెక్స్ట్ శారీ కూడా వెళ్దాము. నచ్చిందనే అనుకుంటున్నాను, దీని రివ్యూ మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ శారీ అయితే కనుక మనకి ఇందులోనే మనకి పట్టు స్టైల్లో వచ్చేసింది ఇది కూడా. ఇదేంటంటే హాఫ్ పట్టు మెటీరియల్ బెనారస్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ. టూ సైడ్ కూడా మనకైతే కనుక ఈక్వల్ బార్డర్లో మంచి డార్క్ బ్లూ కలర్ పైన అయితే కనుక మనకి ఈ శారీ వచ్చిందండి. సో శారీ అయితే కనుక ఒకసారి ఓపెన్ చేద్దాము, దీని లుక్ ఎలా వచ్చిందనే నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. లేటెస్ట్గా అయితే కనుక నేను చూసి చాలా టైం ఇచ్చి తెప్పించినటువంటి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీ షాపింగ్కి అయితే తప్పకుండా టైం సేవ్ చేస్తాయి. అండ్ మన వీడియోస్ అందరికీ కూడా నచ్చేలాగా అన్ని కేటగిరీస్కి కలెక్ట్ అయ్యేలాగా అయితే కనుక ఉంటాయి కాబట్టి తప్పకుండా నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కాపర్ థ్రెడ్తో అయితే కనుక మనకి బార్డర్ కానీ మిడిల్ ఫ్లవర్ డిజైన్ కానీ అయితే కనుక మనకి బుటీ అనేది ఈ విధంగా వచ్చిందండి. బడ్జెట్ రేంజ్లో మనకి సెమీ పట్టు స్టైల్లో అయితే కనుక చూడాలనుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ అనేది ఎక్స్ట్రా లేదండి, ఇది బ్యాక్ సైడ్. సో ఇది కూడా నైస్ పట్టు చీర అని చెప్పవచ్చు, సెమీ పట్టు చీర. స్టార్టింగ్ పాయింట్ అయితే కనుక మనకి కాస్త ప్లెయిన్ వచ్చింది, ఒక టర్న్ వర్క్ అయితే వచ్చిందండి. ఇదైతే కనుక మనకి ప్లెయిన్లోనే కంటిన్యూషన్ బ్లౌజ్ విత్ చిన్న బోర్డర్ పైన అయితే కనుక మనకి ఈ బ్లౌజ్తో
శారీ అనేది అయితే కనుక ఈ లుక్ ఇచ్చారనమాట. సో టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్. ఇప్పుడు కాపర్ జరీ బాగా ట్రెండ్ కదా, సో అలా ఆ పరంగా మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి, మంచి కలర్, మంచి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక కాపర్ జరీ కదా బాగా బ్రైట్ లుక్ అయితే కనుక కనిపిస్తోంది, బడ్జెట్ రేంజ్లో ఉంది. సో సింపుల్గా మీరు కుట్టించుకుని ఎప్పుడైనా అన్ని సందర్భాలకి గ్రాండ్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, హై క్వాలిటీ లేకపోతే హెవీ పట్టు చీరలు అలా వేసుకోలేం కదా అండి, సమ్టైమ్స్ సింపుల్గా వెళ్లాల్సి వస్తుంది కొన్నిటికి, అలాంటప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రాబోయే కార్తీక మాసానికి కూడా సో ఇంత ట్రెడిషనల్గా కట్టుకుని చాలా సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకుని కూడా చక్కగా టెంపుల్స్కి వీటన్నిటికి కూడా వేసుకుని వెళ్ళొచ్చు. చాలామంది కార్తీక పౌర్ణమికి కూడా కొత్తవే వేసుకుంటారండి, అసలు వేసుకునేవి ఇంతకుముందు వాష్ చేసినవి, మేబీ నాన్ వెజ్ తిని ఉండొచ్చు, ఎప్పుడైనా బయటికి డేట్స్లలో ఉండొచ్చు కాబట్టి చాలామంది ఏంటంటే కొత్త వాటినే వేసుకుంటుంటారు కాబట్టి సింపుల్గా బడ్జెట్లో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. ఇది సాఫ్ట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, సింపుల్ ఉంటుంది, ఓవరాల్గా గుడ్ అన్నిటి పరంగా ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మంగళగిరి శారీ. మీషోలో డిఫరెంట్ బార్డర్స్లో డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక ఒక హవా నడిపిస్తున్నటువంటి శారీ అండి. నేనైతే కనుక ఈ శారీని ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా ఈ శారీ నేను ఇంతకుముందు తెప్పించినప్పుడు స్టాక్ అవుట్ అయిపోయిందండి. ఇప్పుడు అప్పుడు ఒకటే కలర్ ఒకటే వెండర్ దగ్గర ఉండే, ఇప్పుడు ఏంటంటే మీషోలో డిఫరెంట్ వెండర్స్ దగ్గర డిఫరెంట్ బార్డర్స్లలో చాలామంది దగ్గర అయితే కనుక అవైలబుల్గా ఉందండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా ఎంత బాగుందో క్వాలిటీ, హైలీ రికమెండెడ్ చీర ఇవి. చాలామంది ఇప్పుడు వేసుకుంటున్నారు, సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారండి, షాప్స్లలో కూడా దొరుకుతున్నాయి, ఇన్స్టాల్లో కూడా నడుస్తున్నాయి. సో మీషోలో కూడా మళ్ళీ అయితే కనుక వచ్చింది కాబట్టి అప్పుడు నేను యాక్చువల్గా ఇవ్వలేకపోయాను. యాక్చువల్గా ఇచ్చాను, ఎల్లో కలర్ ఇచ్చాను, బ్లూ కలర్ అయిపోయింది. ఆ తర్వాత చూస్తే అది కూడా స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. చాలామంది అడుగుండే కోడ్ పెట్టండి, లింక్ పెట్టండి అని. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా చేశానండి, అప్పుడు కూడా చేశాను యాక్చువల్గా. సో ఇదైతే కనుక ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి, అది కూడా చాలా కలర్స్లో మెయిన్గా. సో అందుకోసం అయితే కనుక తెప్పించాను. దానికన్నా కూడా ఇంకా నాకు హై క్వాలిటీ అనిపిస్తుందండి. అది 1 మంత్ బ్యాక్ ఇచ్చామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. కౌ ప్రింట్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ వచ్చిందండి. ఇది కూడా లైక్ వైన్ కలర్ చెప్పొచ్చు అనుకుంటున్నాను నేను పైన వచ్చేసి. సో మీ అందరికీ కూడా తెలుసు కదా మంగళగిరి శారీస్ అయితే కనుక ఎంత బాగుంటాయి వేసుకున్నప్పుడు, అన్నిటికీ కూడా మీకు ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక కనెక్ట్ అవుతుందండి అన్ని సందర్భాలకి కూడా. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు దీన్ని కూడా చూడండి, ఒకటి తీసి పెట్టుకోండి. మంగళగిరి బడ్జెట్ రేంజ్లో ఏదైనా కావాలనుకుంటే కనుక ఇది కూడా మరొక శారీ అండి. కలర్ యాక్చువల్గా నాకు ఇది బాగా అనిపించింది. సరే అన్ని కలర్స్ ఉన్నాయిలే అనేసి నేను ఈసారి ఈ పర్టికులర్గా అయితే కనుక వైన్ కలర్ పెట్టాను. మొత్తం అంతా కూడా పికాక్ మనకి పళ్ళుతో అయితే కనుక ఇక్కడ నుంచి శారీ అనేది టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్లో మనకి ఇలా వస్తుందండి. యాక్చువల్గా దీంట్లో బార్డర్స్ అయితే అన్ని కలర్స్లో కూడా వచ్చాయి, ఎల్లో, బ్లూ, లైక్ నేను చూసినంత వరకు స్కై బ్లూ ఇట్లా వచ్చింది. ఇందులోనే వైన్ కలర్ కూడా సరే అని చెప్పి అయితే కనుక నేను దీన్ని తీసుకున్నాను. మీరు ఈ సారీ క్లిక్ చేస్తారు కదా మన డిస్క్రిప్షన్ చూసి, పక్కన ఇంకా కలర్స్ ఉంటాయి కూడా మీకు నచ్చిన కలర్ని కూడా చూస్ చేసుకోండి. సో ఈ కలర్ ఉంటే ఈ కలర్, లేకపోతే అదర్ కలర్, సో మీ చాయిస్. ఇంకా నాకు ఇది బాగా అనిపించిందని నేను దీన్ని ఆర్డర్ పెట్టాను. సో ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ ఇట్లా వస్తుంది. బ్లౌజ్ కూడా చూద్దాం ఎలా వచ్చిందనేసి. ఇప్పుడు చాలామంది కట్టుకుంటున్నారండి, ఇది బాగా ట్రెండ్ యాక్చువల్గా. ఇప్పుడు హవా నడుస్తుంది, సో ఎలాగో మళ్ళీ కనిపిస్తుంది స్టాక్ ఉందనేసి. ఈ వాళ్ళకైతే స్టాక్ ఉందండి. సో నేను అప్లోడ్ చేయడానికి ఇంకా నాకు 2-3 డేస్ టైం పడుతుంది కాబట్టి ఆ వరకు చూడాలి ఇక నాకు దొరుకుతుందా లేదా ఏంటనేసి. ఉంటే కనుక మాత్రం సూపర్, లేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తా కోడ్ అనేది. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చెప్పాల్సి వస్తుంది, దీపావళి నుంచి ఏ ప్రోడక్ట్ తెప్పించినా ఆల్మోస్ట్ అన్ని స్టాక్ అవుట్ వస్తున్నాయి, అసలు అర్థం అవ్వట్లేదు. వీడియో చేసినప్పుడు కూడా ఉంటున్నాయండి, డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు ఉండట్లేదు, చాలా కష్టమవుతుంది యాక్చువల్గా. వీడియో అప్పటికే షెడ్యూల్ అయిపోతుంది, దాన్ని డిస్టర్బ్ చేయలేను. సో అది ప్రాబ్లం. ఇది కూడా లెంత్ అయితే కనుక చాలా బాగుంది, సాఫ్ట్ మెటీరియల్, లిటిల్ బిట్ షైన్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్లో. సో మీకైతే కనుక ఇది బార్డర్ ఇట్లా టూ ఇది వచ్చిందనమాట, ఒకటేమో గోల్డ్ బార్డర్, ఒకటేమో ఇట్లా మనకైతే కనుక కలంకారీ స్టైల్లోనే ఇది మొత్తం అంతా కూడా శారీ ఇట్లా వచ్చేసింది. సో ముందు ముందు వీడియోస్లలో కూడా పాసిబుల్ అయితే ఈ శారీని కూడా నేను మీ అందరికీ కూడా కట్టుకుని కూడా చూపెడతానండి. ఇంతకుముందు కూడా నేను కట్టుకున్న శారీ ఉంది, ఒకవేళ నేను ఆ ఫోటో సైడ్ యాడ్ చేస్తాను, సేమ్ లుక్ ఉంటుందండి మీకైతే కనుక. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ బార్డర్ ఏ కాంబినేషన్ వచ్చిందో అదే దాన్ని బట్టి అయితే కనుక మీకు బ్లౌజ్ అనేది 80 సెంటీమీటర్ వరకు ఈ విధంగా వచ్చింది. అండ్ నేను వేసినటువంటి ఈ బ్లాక్ కలర్ మల్ కాటన్ శారీ కూడా నేను ఫోటో యాడ్ చేస్తానండి, అసలు చాలా బాగుంది, మంచి సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా అయితే కనుక వచ్చింది. మీరు ఇది కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు, అండర్ 500 రూపీస్లో ఉందండి, మనీ వర్త్. మీరు కట్టుకున్న తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఓవరాల్గా అయితే కనుక ఈ శారీ లుక్ ఇది. అండ్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే కనుక ఇప్పుడు
ఇది స్టాక్లో ఉంది ఈ రోజుకైతే కనుక. సో మీరు వెంటనే అయితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సినటువంటి శారీ అండి. మాక్సిమం నేను ట్రై చేస్తాను ఇది పట్టుకుని మీకు అయితే కనుక లింక్ ఇవ్వడానికి. సో నెక్స్ట్ అయితే కనుక పింక్ కలర్ జార్జెట్ శారీ అండి. ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది, బట్ ఇది స్టాక్అవుట్ అయిపోయిందండి. సో అందుకోసం అయితే కనుక దీన్ని ఎక్కువ నేను చెప్పడానికి కూడా భయపడుతున్నాను. మళ్ళీ అందరూ ఈ శారీనే అడుగుతారు తీసుకొచ్చి. సో నేనైతే కనుక పెట్టే నాటికి ఇంకా నాకు 3 డేస్ అట్లా టైం పడుతుంది, కాబట్టి ఉంది అంటే కనుక లింక్ నేను ఇచ్చేస్తాను. లేదు అంటే కనుక దీని పర్టిక్యులర్ ఫోటో ఏదైతే ఉందో కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేసుకోండి, కోడ్ దొరికిపోతుందండి. ఎందుకంటే కొన్ని అక్షరాలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు, 8లా ఉందో అర్థం అవ్వట్లా, అది 2లా ఉందో అర్థం అవ్వట్లా, 6లా ఉందో అర్థం అవ్వట్లా. సో నేను అందుకే ఏదైతే ఉందో నేను కొనుక్కున్న ఆ స్క్రీన్ షాట్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీరే వెతకొచ్చు. 2-3 రకాలుగా మీరే సెర్చ్ చేయండి. కోడ్ పెట్టడం కష్టంగా ఉందనే కదా నేను లింక్స్ జనరేట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయడం తేలిక. యాక్చువల్గా మీకు కూడా టైం సేవ్, వెళ్ళి నెంబర్లు కొట్టుకుని ఇది రాంగా రైటా అని మళ్ళీ జూమ్ లుక్ చేసేదానికన్నా లింక్సే ఈజీ. అందుకని నేను దాన్ని అప్డేట్ చేస్తూ వచ్చాను, అది మీ అందరికీ కూడా తెలుసు. బట్ మీరు ఒకవేళ లేదు కాబట్టి కోడ్ సెర్చ్ చేయక తప్పదు కొన్నిట్లలో. అండ్ ఇదైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన చాలా ఫ్లెక్సిబుల్గా ఫ్లోయీగా జార్జెట్లో వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైన్లో అయితే కనుక ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఇదైతే కనుక శారీ స్టార్టింగ్ పాయింట్ చూద్దాం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది అనేసి. ఇది స్టార్టింగ్ పాయింట్ బ్లౌజ్తో అయితే కనుక చూద్దామండి. ఇది కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది వచ్చింది, మీడియం బార్డర్ ఏమో కింది సైడ్కి వచ్చిందండి, చిన్న బార్డర్ ఏమో మనకైతే కనుక పైన సైడ్ వచ్చింది, ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా ఈ చీరను నేనైతే కనుక కట్టుకుందామని అనుకున్నాను. మళ్ళీ కట్టుకున్న ఏదైనా నేను ఏ షాటో లేకపోతే ఏ ఫోటోనో లేకపోతే వీడియోలో చూపిస్తే అందరూ ఈ శారీని అడుగుతారు, శారీ లింక్ ఇవ్వండి, శారీ కోడ్ చెప్పండి అని. తీరా ఉండకపోయినప్పుడు మనం ఇచ్చి కూడా వేస్ట్ కదా అండి, వేరే వాళ్ళకి అది ఆసపెట్టినట్టు అవుతుంది. సో కాబట్టి నేను కట్టుకోవడం కూడా డ్రాప్ అవుదామని అనుకుంటున్నాను. ఓ కానీ చీర అయితే బాగుంది, లింకే ఇవ్వలేకపోతాను, కోడ్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే కనుక మొత్తం శారీ ఓవరాల్గా చూడండి అండి. ఒకవేళ లింక్ కనుక దొరికింది, ఒకవేళ వచ్చింది అనుకుంటే కనుక మీకు ఒక ఐడియా ఉండేదానికైతే కనుక శారీని చూపిస్తూ ఎండ్ చేస్తున్నాను. ఇది పళ్ళు. సో ఈరోజు కలెక్షన్స్తో పాటుగా ఇంకా ఈరోజు నేను చూపించే శారీకి ఎగ్జాక్ట్ ఇంకేదైనా రిలేటెడ్లో కనుక ఉన్న శారీస్ని కూడా యాడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అందులోంచి కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి, నాకు అది రావడానికి 1 వీక్ పట్టింది వీడియో అప్లోడ్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి స్టాక్అవుట్. అందుకోసమే నేను కొన్ని లేటెస్ట్గా వచ్చిన క్యాటలాగ్స్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా కింద యాడ్ చేస్తాను. అందులోంచి కూడా ఏదైనా నచ్చింది అనుకుంటే తీసుకోండి, నేను ట్రస్టెడ్ వెండర్స్ని చూసి చెక్ చేసే పెడతానండి, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది మన వీడియో, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.